గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన సందర్భంగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం మురళి గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 44.34 లక్షల పెన్షన్ల లబ్ధిదారులు ఉండేవారని అదే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల పెన్షన్ లబ్ధిదారులు అయ్యారని ప్రతి 6 నెలలకు ఒకసారి నూతన పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు నాడు టీడీపీ హయాంలో పెన్షన్ కావాలంటే పెన్షన్ అందుకునే వారు ఎవరైనా చనిపోవారని కోరుకునేవారని అలాంటి దుస్థితి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు అలాగే గతంలో వ్యాపారమే దండగాన చంద్రబాబు నేడు రైతుల పట్ల వ్యాపారం పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల మహిళల పక్షపాతి అలాగే నాడు నేడు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్కూలుకు దీటుగా విద్యను అందిస్తున్నారన్నారు जगन को मन बंदे को इकड़ चूड़ा।